లోకేష్ పల్నాడుకు రావడం జరిగింది. అసలు లోకేష్కి శుభకార్యానికి పరామర్శకి కూడా అసలు అర్థం తెలియని లోకేష్ నిన్న 4 దండలు వేసుకొని చనిపోయిన ఇంటికి పరామర్శ పేరుతో వచ్చి ప్రెస్ మీట్ పెట్టేసి అక్కడ ఆయన నోటుకొచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. అసలు లోకేష్ నీకు పల్నాడులో ఏం జరుగుతూ ఉంది, పల్నాడు విషయాలు ఏమన్నా నీకు తెలుసా అని కూడా నేను అడుగుతూ ఉన్నాను. నిన్న లోకేష్ మొహం చూస్తే నిరాశ, నిస్పృహ పట్టొచ్చినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు కొడుకుగా పల్నాడు ప్రాంతానికి వచ్చి పెద్ద పెద్ద బొట్టు పెట్టుకొని అక్కడికి వచ్చి మీసాలు మెలేసి డైలాగులు చెప్తా ఉంటే మా అందరికీ కూడా ఒక బ్రహ్మానందం, జోకర్లాగా కిలికిలి పాడే పాత్ర బ్రహ్మానందం పోషించినట్టుగా మా ప్రాంత ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. అసలు జల్లయ్య గురించి నీకు తెలుసా లోకేష్ అని నేను అడుగుతా ఉన్నా. జల్లయ్య అనే వ్యక్తి 2014-19 మీరు మీ నాన్న అధికారంలో ఉన్నప్పుడు జల్లయ్య అనే వ్యక్తి మీద 10 కేసులు, మీ ప్రభుత్వంలోని 10 కేసులు ఎఫ్ఐఆర్ అయిన పరిస్థితి. అలాంటి వ్యక్తిని నువ్వు పరామర్శించడానికి వచ్చావు. అసలు నీ పక్కన కూర్చొని నువ్వు నీ తండ్రి మాచల నియోజకవర్గాన్ని ఇన్ఛార్జిగా పంపించిన బ్రహ్మారెడ్డి గురించి నీకు తెలుసా అని అడుగుతా ఉన్నా. నువ్వు నిన్నటిదాకా లేవు, నువ్వు ఎక్కడో ఆఫ్ నిక్కర్లు వేసుకొని విదేశాల్లో స్విమ్మింగ్ పూల్లో విహారవేత్తలు చేస్తూ ఉన్నావు. నీ పక్కన కూర్చునే బ్రహ్మారెడ్డి, ఇన్ఛార్జికి పంపించిన బ్రహ్మారెడ్డి, నీవు నీ తండ్రి కలిపి మాచర్లకు ఇన్ఛార్జికి పంపించిన బ్రహ్మారెడ్డి 2019-2004 ఆ కాలంలో వాళ్ళమ్మ ఎమ్మెల్యేగా ఉన్న పరిస్థితి, మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్న పరిస్థితుల్లో సొంత మండలంలో 15 ఫ్యాక్షన్ మండలం జరిగిన పరిస్థితి, ఒక్క మీ ఇన్ఛార్జి బ్రహ్మారెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళ సొంత విలేజీలో మీ ప్రభుత్వం వాళ్ళమ్మ ఎమ్మెల్యేగా ఉన్న టైంలో సొంత విలేజీలో 13 ఫ్యాక్షన్ మండలం జరిగినాయి. అలాంటి వ్యక్తి నీ పక్కన నువ్వు కూర్చోబెట్టుకున్న బ్రహ్మారెడ్డి 7 మందిని చంపిన కేసులో, మర్డర్ కేసులో ఏమని ముద్దాయి బ్రహ్మారెడ్డి? సొంత బాబాయిని చంపిన కేసులో ఏమని ముద్దాయి బ్రహ్మారెడ్డి? సొంత కొడుకును చంపిన కేసులో ఏమని ముద్దాయి బ్రహ్మారెడ్డి? వరుసకు బావని చంపిన మర్డర్ కేసు, హత్య కేసులో ఏమని ముద్దాయి బ్రహ్మారెడ్డి? ఫ్యాక్షన్కి బ్రాండ్ అంబాసిడర్ బ్రహ్మారెడ్డి, అలాంటి వ్యక్తిని నువ్వు పక్కన పెట్టుకొని పల్నాడు ప్రాంతానికి వచ్చేసి మళ్ళీ ఫ్యాక్షన్ని రెచ్చగొట్టాలని చూస్తూ ఉన్నావా లోకేష్? నేను అడుగుతా ఉన్నాను. ప్రశాంతంగా ఉన్న పల్నాడు 2004 నుంచి ఇప్పటిదాకా కూడా మా కుటుంబం మాచర్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాం. 2004 నుంచి 20 సంవత్సరాలు ఎక్కడా కూడా
ఫ్యాక్షన్కి సంబంధించి గొడవలు మేము పూర్తి స్థాయిలో కూడా అనిచేసిన పరిస్థితి. ఈరోజు మళ్ళీ ఇలాంటి ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న బ్రహ్మారెడ్డిని, తండ్రి, కొడుకులు పల్నాడు ప్రాంతాన్ని ఏదో చెయ్యాలని ఇన్ఛార్జిగా పంపించి ఈరోజు నిప్పు రాజేసి గొడవలు పెట్టాలని చూస్తూ ఉన్నారు. ఇదందరూ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇలాంటి వ్యక్తిని ప్రోత్సహిస్తే తెలుగుదేశానికి మొన్న వచ్చిన 23 సీట్లు కాదు కదా 3 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు లోకేష్. ఇది పల్నాడు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. నిన్న నువ్వు వచ్చిన పరామర్శ పేరుతో వచ్చి నువ్వు 4 దండలు చేసిన అడావుడికి పల్నాడు ప్రజలు చీకొడతా ఉన్నారు. ఇది గుర్తుంచుకోవాలని కోరుతా ఉన్నారు. ఇవే కాదు, నిన్న లోకేష్ వచ్చినప్పుడు చెప్తా ఉన్నాడు, మా బయోడేటాలోనే మాకు భయం లేదు. నేను తండ్రి కొడుకులు ఇద్దరిని అడుగుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడు, లోకేష్, మీ బతుకు అసలు బయోడేటా ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. మీరు తెలుగుదేశం పార్టీ, పార్టీని దొంగలించిన దొంగలు మీరు, తెలుగుదేశం జెండాను దొంగలించిన దొంగలు మీరు, ఎన్టీఆర్ ట్రస్ట్ మీద ఉన్న ఆస్తులను దొంగలించిన దొంగలు మీరు, మీకు అసలు బయోడేటా ఎక్కడుందని నేను అడుగుతా ఉన్నా. లోకేష్, అసలు నీ బుర్రలో అసలు డేటా ఉందని అడుగుతా ఉన్నా. నీకు అసలు ఏపీలో ఆధార్ కార్డు లేని పరిస్థితి, అమరావతిలో ఆధార్ కార్డు లేని పరిస్థితి, నువ్వు హైదరాబాద్ నుంచి చుట్టపు సూపుగా వచ్చి పోయే పెయిడ్ ఆర్టిస్ట్, నువ్వా మా గురించి మాట్లాడేది, నువ్వా మాకు చెప్పేది, నీవు నేను రాయలసీమలో పుట్టాను, నాకు పౌరుషం ఉందని చెప్తా ఉన్నావు. రాయలసీమ పౌరుషంతో ఇచ్చిన మాట నిలబెట్టుకునే విషయంలో రాయలసీమ పౌరుషాన్ని చూపించేది సింహం లాంటి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీ తండ్రి కొడుకులు రాయలసీమలో పుట్టినా మీరు గ్రామ సింహాలు మాత్రమే, మీ స్థాయి గ్రామ సింహాలే, అది గుర్తుపెట్టుకోండి లోకేష్ అని కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. అవే కాదు, నీ పేరు మార్చుకో అని ఏదేదో నిన్న అక్కడికి వచ్చి మాట్లాడడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, నువ్వు నిన్నటిదాకా ఎక్కడో విహారవేత్తలు చేసి వచ్చేసి ఈ పూట అడావుడు చేస్తూ ఉన్నా. నేను పల్నాడు ప్రాంతంలో మాచర్ల నియోజకవర్గానికి 4 సార్లుగా ప్రజలు తేనుకోబడి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని, గవర్నమెంట్ విప్పుగా పనిచేస్తూ ఉన్నాను, ఒక జిల్లా పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాను. నన్ను పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినా మాట్లాడుతూ ఉన్నావు. ఏదైనా పిల్ల రాజకీయాల పిల్ల శాస్త్రాలు ఉంటే నీవు నీ ఇంట్లో ఉండే నీ కొడుకు దేశాయికి చెప్పుకో, పల్నాడు ప్రాంత ప్రజలకు కాదు. గతంలో నువ్వు పల్నాడు ప్రాంతంలో పల్నాడు నీళ్లు తాగున్న పరిస్థితి కనిపించట్లే, వస్తే ఆ రకంగా మాట్లాడే పరిస్థితి కాదు నువ్వు.